హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ప్రతి మానవుడు ఎప్పుడో ఒక సమయంలో డబ్బు సమస్యతో బాధపడుతూనే ఉంటారు కొంతమంది ఎంత కష్టపడ్డా ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిల్వనే నిలవదు మరికొంతమంది మాత్రం పెద్దగా డబ్బు సంపాదించకపోయినా వాళ్ళ ఇంట్లో మాత్రం ఎప్పుడు డబ్బు పుష్కలంగా ఉంటుంది మరికొంతమందికి మాత్రం ఎప్పుడు అప్పుల్లో కూరుకుపోతూనే ఉంటారు మరి జీవితంలో ఇలా డబ్బు సమస్యలు ఎందుకు వస్తాయి అంటే లక్ష్మీదేవి యొక్క కరుణ చూపు ఎవరి ఇంటిపైన పడుతుందో వాళ్ళు కుబేరులుగా అయిపోతారు ఏ ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని ఎప్పుడు పూజిస్తారో ఏ ఇంట్లో అయితే గోమాత ఉంటుందో ఏ ఇంట్లో అయితే తులసి చెట్టుకి పూజ చేస్తారో ఆ ఇంటి చూపు ఖచ్చితంగా లక్ష్మీదేవి కరుణ చూపిస్తుంది ఒకవేళ మీకు అప్పులు అధికంగా ఉన్నట్లయితే అప్పులు తీర్చడం చాలా కష్టంగా మారుతున్నట్లయితే రోజు రోజుకి విపరీతంగా వడ్డీ పెరిగిపోతున్నట్లయితే ఈ అప్పులు పోవడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి మన పూర్వీకులు ఏం చేయాలో ముందుగానే తాళపత్రలో రాసిపెట్టారు మీ అప్పులు పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం రోజు ఈ విధంగా చేయండి ఇలాచీలని కొన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో భద్రపరచుకోండి ఇలాచీలు వంటల్లోనే కాకుండా మంత్రతంత్ర పూజల్లో కూడా అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది ఈ ఇలాచీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనశ్శాంతి లభిస్తుంది ఒక ఏడు ఇలాచీలని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో ఆ ఏడు ఇలాచీలని పెట్టి దానిని గట్టిగా ముడివేసి రాత్రి మీరు పడుకునే ముందు సమయంలో మోకాళ్ళపై కూర్చుని రెండు చేతులలో ఆ ఇలాచీలు వేసిన వస్త్రాన్ని పట్టుకొని మీ సమస్యలు మొత్తం దానికి చెప్పండి తర్వాత ఆ చిన్న మూటని మీ తల కింద పెట్టి పడుకొని ఉదయాన్నే తలస్నానాదులు పూర్తి చేసి ఆ మూడని తీసుకెళ్ళి ఎక్కడైతే పెద్ద రావి చెట్టు ఉంటుందో ఆ రావి చెట్టుకి దానిని కట్టేసి రండి ఇలా చేశారంటే మీ అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి